లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది గుండమ్మ కథలో ఎన్టీ రామారావు పిండి రుబ్బి సావిత్రిని పెళ్లి చేస్తున్నాడు కానీ శివానందం ఈ అన్నపూర్ణని పెళ్లి చేసుకుని ఇలా పిండి రుబ్బుతున్నాడు ఏం చేస్తాం అంతా నా కర్మ పూర్ణ మీ నాన్నగారి శాఖ ఇంట్లో లేదా ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు కాస్త గౌరవం ఇవ్వచ్చుగా ఇవ్వచ్చు కానీ మీ నాన్న నాకు బావా ప్లస్ మామ ఆయన విషయంలో మాత్రం ఈ భాషే వాడాలి పిల్లనిచ్చాడు పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకున్నాడు పూర్ణ పూర్ణ మనకు పెళ్ళే 5 ఏళ్ళైంది కానీ ఏం లాభం ఓపెన్ గాని సినిమా హాల్లా ఒకళ్ళనొకళ్ళు మొహాలు మొహాలు చూసుకుని మురిసిపోవడమే గాని ఓ ముద్ద ఓ ముచ్చట చాలండి పగటిపూడు సరసాలు మీరు ఏం చేస్తాను చెప్పు తప్పదు కొంతమంది ఆకలేసినప్పుడు తింటారు కొంతమంది దొరికినప్పుడే తింటారు పూర్ణ పూర్ణ మీ నాన్న వచ్చినట్టున్నాడు మా నాన్న కదండి ఎవడో ముస్తాడు మీ నాన్న కూడా అదే బాబు ఎవడ్రా వీడు నా పెళ్ళాన్ని పేరెట్టి పిలుస్తున్నాడు ఐ టిఫిన్ దొరికింది తల్లి కాస్త కాఫీ గాని టీ గాని తల్లి పుణ్యం ఉంటది నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తావరా అడుకునే వాళ్ళందరికీ అన్నపూర్ణమే దేవత ఎవరినైనా అట్టగే పిలుస్తాం పేరన్నా మార్చుకో పెళ్ళానైనా మార్చుకో అమ్మ వెధవా నీకు ఎన్ని గుండెలరా నిన్ను అదే ఏం రచిపోతున్నా యూనియన్ ఆఫీస్ ఫోన్ చేయమంటావా మీకు కూడా యూనియన్ అవును ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ సంఘం ఏంట్రా గొడవ అవును ఏ కొత్త ముస్తాడు ఆవిడ మన యూనియన్ లో కొత్తగా చేరాడా నన్ను ముస్తాడు అంటావా నేనెవరో తెలుసా ఆ ఎవరు సంజయసరావు అల్లుణ్ణి బాబోయ్ ఈ సంజయసరావు ఇల్లా లేకపోతే నీ ఇల్లా ఏంటి మార్క్ పెట్టావు నైట్కి దొంగతానానికి వస్తా మార్క్ పెడితే మా ముస్టోళ్ళు మీ ఇంటిని బ్యాన్ చేసినట్టు గుర్తు పాలవాడు ఈ రోజు పాలు పోయినని మానేస్తే నాన్న పాలు తెస్తానంటూ వెళ్ళాడ్రా రాగానే ఇస్తా ఈలో మొహం పడుకో బావా పాలవాడు పాలుపోయిన ఎందుకని ఉంటాడు వెరీ సింపుల్ ఏంటో పోసిన పాలకు పైకం పడక పారిపోయి ఉంటాడు మీ నాన్న పాల కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే ఏ గేదెకో మూడిందంతే నీ వల్ల కాకపోతే నాకు వదిలేవయ్యా వానరు వచ్చేలోపు నేను ట్రై చేస్తా దీని వానరు నేనేనయ్యా బాబు 10 రోజుల నుంచి ఇదే వరుస గడ్డి తినడం మానేసి పోస్టల్ తిని పాలు ఇవ్వడం మానేసింది ఏంటేంటేంటి గడ్డికి బదులు సినిమా పోస్టర్లు తింటుందా షూటింగ్ కి గేదె కావాలంటే 10 రోజులు పంపించా అక్కడ సినిమా పోస్టర్లు తింటారు అలవాటైంది అదే సంగతి నాకు అర్థమైపోయింది అయ్యా ఇది సివిల్ గేదె కాదు సినిమా గేదె అంటే ఏంటి ఇది సినిమా వాతావరణంలోనే పాలిస్తానమాట నేను ట్రై చేస్తాను సైలెన్స్ స్టార్ట్ సౌండ్ స్టార్ట్ కెమెరా క్లాపిన్ 22x4 టేక్ 1 యాక్షన్ పాలని వీడియో పెట్టేస్తున్నట్టున్నాడే ఏమయ్యా నీకింత సాయం చేశాను కదా షాట్ పూర్తి కాకుండానే అంటామేంటి 5 నిమిషాలు అంటే నీ సుమ్మ ఏమైనా పోతా ట్రై చేయి సైలెన్స్ బ్యాకప్ అంతే మరి తెలివి ఒకటి సొమ్ము కాదు బాబు ఇవాళకి నో షూటింగ్ ఇంకా అది పాలేవదు ఇంటికెళ్ళి నోటేసి కూర్చో వస్తా యా తమరు ఏమి అనుకోరంటే ఒక్క మాట అమ్మాయి గుణగణాలు విద్యాబుద్ధులు అందచందాలు చూడాలి గాని బిస్కెట్లు పెట్టారా పెసరెట్లు పెట్టారా మొక్కజొన్న కంకి పెట్టారని చూస్తే ఎలా అండి మా మావయ్యకి తిండి ముఖ్యం తట్టిమా విషయాలు తర్వాత మా అల్లుడికి పెద్ద అంటారు తలదొరచడం ముఖ్యం తల బగిలా పర్వాలా అయినా పెళ్లి చూపులకి కుర్తుపడ్డ వాళ్ళు రేపు కట్నం మాత్రం బాగా ఇస్తారని నమ్మకం ఏటయా సరే అది వదిలేయండి మార్కెట్ సెంటర్ లో దుర్గాభవన్ కాఫీ హోటల్ చూశారు వారమ్మాయి బంగారు బొమ్మండి సంగీతం సాహిత్యం ఆట పాట ఒకటేమిటి సాక్షాత్తు సరస్వతి దేవంటే నమ్మండి చావుగా మనకు సరస్వతి ఎందుకయ్య లక్ష్మి కావాలి గాని పిల్ల నాకు నచ్చింది రెండో మ్యారేజ్ ట్రై చేస్తావా ఒళ్ళు రాలిపోతాయి ఇది తీసుకెళ్ళి అమ్మాయికి మీరిద్దరు మాట్లాడుతుండండి కాఫీ పట్టుకొస్తా బాబు నాకు షుగర్ లేకుండా షుగర్ తల్లే మంత్రి గారు ఇవాళ సాయంకాలం మేము పెళ్లి చూపులకు రావడం ఖాయమయ్యా హోటల్ పప్పు రేటర్ అంటున్నావు ఏర్పాట్లు ఎంత ఘనంగా చేయిస్తావో ఏమో మీరు వేరే చెప్పాలండి నేను అసలు పెళ్లి చేసుకోను మరి ఏం చేసుకుంటావు బాబు
ఇంట్లో కూర్చొని గడ్డం తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, సాయంకాలం వస్తున్నాం. చెప్తాం. పెళ్లి చూపులు అంటే రెండోసారి ఇంటింటికి వెళ్ళి మెక్కడ నాకు ఇష్టం లేదు. మంచి పెళ్లి దొరికినప్పుడు చేసుకుంటాను. నారమయ్యవో, నచ్చిన పిల్ల దొరికినప్పుడే చేసుకుంటా. చూడన్నా, పిల్లలు దొరకరు, మనమే వెతుక్కోవాలి. అయినా ఇప్పుడు నష్టమేట్రా, పెళ్లి చూద్దాం, ఖచ్చితంగా పెళ్లి. లేకపోతే ఓ ఫోటో పోయిన ఫ్రీ. సంతోషమే అబ్బా. ఈ బూట్ నీదనుకుంటారా కరుస్తుంది? బాగుదే. వెళ్ళు. ఏమిటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం అవుతుంది. దసరా మున్సిపాలిటీ బండి, ఆ ఏదో కుప్ప తోటిని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు, సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్లారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్ రండి రండి, దయచేయండి. మరి బండి? అది బండి, ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు. అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా, పదండ్రా, పదమ్మా, పద. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అయ్యా, పిల్లని పిలిపించమంటారా? పిల్లలు వస్తుందిలేవయ్యా, ముందు తినటానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా, టుడే స్పెషల్ లడ్డు, ఇకపోతే ఇడ్లీ వడ, ఉప్మా స్పెషల్ దోశ. ఎందుకు ఆలస్యం? దోశ చూడండి, దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారు. చూస్తుంటేనే డోకొస్తోంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడట్లేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. నీవేదో ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశారు. పచ్చడి పంపించమను. గోరుముద్ది పెట్టాలి. ఈ పొడకైపోయిందిరా. వస్తామండి, రెండు రోజులు కబుర్ చేస్తా. మావయ్య, మనం ఇంకా పిల్లని చూడలే. నార్మీరా, కళ్ళు ఆర్పడి వెదవా. పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజనం రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా, పిల్ల పోయిషన్ ఏంటో. పద పదమయ్య, వస్తామండి. పదండి. ఉంటెత్తు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటి వాళ్ళు. ఇదిగో చూడు, రెండు రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురు ఎట్టాడా? సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. అయ్యా సన్యాసరావు గారు, లక్షణమైన సంబంధం, ఇద్దరే కూతుళ్ళు, బోళ్ళని తాస్తి, మగదిక్కులేని సంసారం. మీరు సరే అంటే పెత్తనం అంతా మీదేనండి. పరాయి ఊరి సంబంధాలు మాకు గిట్టుబాటు కావు. ఆలోచించు నాన్న. ఇదిగో నా అమ్మాయి ఫోటో చూడు. వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది. అమ్మాయిలు బాగున్నా నాన్న? నాకిద్దరు నచ్చారు. ఆ తప్పుడు కొత్త కుయ్యద్దన్నా, ఫోటో చూస్తే చాలు, నాకు నచ్చారు నాకు నచ్చారంటావు, వాళ్ళు రాళ్ళ కొడతా. ఫోటోల గురించి కాదు మంత్రి గారు, ఎంతమంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏటీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది, దాని గురించి ఆలోచించేస్తున్నా. ఓ పని చేస్తా. ఏమిటండి? అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా. అలాగే అడుగో, పెళ్లి కొడుకు రానే వచ్చాడు. సమయానికి వచ్చావు. జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు. రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి పిల్లని చూసిరా. అమ్మాయి ఆ ఫోటోలు చెప్పాను కదా నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని. పిల్ల బాగుందిరా? అవును బావా, పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా. ఎవరేం చెప్పిందో నేను విన్ను, నాకు ఇష్టం లేదు అంతే. మీరు వెళ్ళిన చూడల్లా బాగా మెక్కి ఇంటికి చేరుతారు, వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నేను వీధుల్లో తిరగాల అక్కర్లేదా, అందుకే నేను వెళ్ళను 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 అంతే. ఏంట్రా ఏంటి, పచ్చిమాలతున్న కొద్ది పెద్ద చెట్టు ఎక్కువ చూడవు, అడుగుతుందావు అనుకున్నావు, నీ బాబునే
ఎల్రా ఆ చూపుకి అర్థం తెలిసిపోయింది. మీరు ఫోన్ చేసిన విస్తరాకు కడగడం అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం మళ్ళీ అక్కడ దాయడం, ఇదే కదా నా డ్యూటీ. అవును కదా, మరి తెలుసు కరగడే. కానీ జాగ్రత్త, ఆకు చిరిగిందా? నా పని గోవిందా మామగారు, 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? 4 రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం అక్కడ పెట్టడం, మళ్లీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం మళ్లీ అక్కడ పెట్టడం, ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు, ఇంకా దేంతోనే నవ్వుతారు అంటారు. నేను అనలేండి అంజుడు, వాళ్ళు రాలిపోతాయి. ఎవడ ఏమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది, అదిగో ఉడుగుతా.